యా హలో ఫ్రెండ్స్, మనం వచ్చేసామండి మాదారం విలేజ్. అంటే మా విలేజ్ లో మీకు ప్లానటరీ మొక్కలు పెంచేసుకోవడం అనేది మీకు చూపిస్తానండి. దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ మొక్కలు అనేది పెంచుతారు ఇక్కడ. ఇది ఊరు మొత్తానికి పెద్దదండి. ఇది మీకు క్లియర్ గా చూపిస్తాను. బహుశా సిటీస్ లో ఇట్లాంటి ప్లానటరీ అనేది ఇక్కడ ఉండకపోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి నా వీడియోని చూడండి ఫ్రెండ్స్. డాట్ ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఫ్రంట్ వచ్చేసేసి వాటర్ ని అంటే ఒక పర్సన్ పెట్టుకొని ఇప్పుడు వాటర్ అనేది మనకి ఇక్కడ వీళ్ళు మొక్కలకి ఎంత ఏ టైంలో ఎట్లా వాటర్ అనేది వీళ్ళు ఇక్కడ ఒక మెయింటెనెన్స్ కూడా వర్క్ కూడా ఉంటుంది. ఇక్కడ మెయింటెనెన్స్ కూడా వాళ్ళు మెయింటైన్ చూసుకుంటారు. నీట్ గా మన మొక్కలు ఇంత నీట్ గా ఇంత హెల్దీగా ఉన్నాయండి. ఇక్కడ ఇంత గ్రౌండ్ వర్క్ అనేది ఈ విధంగా జరుగుతుంది. ఇదంతా మీకు ఇక్కడ కనబడుతుంది కదా. ఇది వచ్చేసేసి బ్యాంబో స్టిక్స్ తో, అంటే ఒక మన బొంగుగారు ఐడియా ఉన్నాయి కదా ఫ్రెండ్స్, దాని నుంచి ఏం చేస్తారంటే ఒక ఇట్లాంటి ఒక ర్యాక్ లాంటిది అంటే ఒక స్టాండ్ లాంటిది వీళ్ళు ఇక్కడ ఏర్పాటు చేసుకుంటారు. ఈ స్టాండ్ మీద ఏమవుతుంది అంటే నేను స్టార్టింగ్ లో మీకు చూపించాను కదా బ్లాక్ కలర్ స్టాండ్స్ లో ఆ మొక్కలు, దాంట్లో అక్కడ మనం చాంబర్ లో చూసిన మొక్కలు తీసుకొచ్చి దీని మీద పెట్టి వాటికి సర్టన్ అంటే ఒక హీట్ ని ఒక ఎండని ఇక్కడ ఈ ఉండడం వల్ల ఆ ఎండకి మొక్కలు అనేది ఏర్పాటు చేసుకుంటారు. మనం ఒకసారి బ్యాక్ ఒకసారి సరౌండింగ్ వేసుకుందాం. ఈ ప్లానిటేరియం అనేది మొత్తం క్లియర్ గా ఓకే ఫ్రెండ్స్, మనం స్టార్టింగ్ లో చూపించాం కదా ఇక్కడ. ఇది మొత్తం ఇప్పుడు అయిపోయిందండి. ఎండింగ్ వచ్చేసాము. ఇక్కడ ఇక్కడ నుంచి వెళ్ళిపోవడమే డైరెక్ట్ గా అవుట్ గేట్ కనబడుతుంది కదా. ఇప్పుడు మనం బయటకు వెళ్ళిపోవడమే. నేను అక్కడ ఈ మిషన్ ఈ మొక్కల్ని కట్ చేసే మిషన్ అనేది ఒకటి పెద్దగా ఉంది, దాన్ని కూడా చూపిస్తాను ఎండ్ ఆఫ్ ది వీడియోలో. చూడండి ఒకసారి. యా ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ మొక్కలు ప్రొటెక్షన్ కోసం అంటే ఈ ఆవులు కానీ సంథింగ్ ఏదైనా కోతులు కానీ ఏమి వీటిని చికాకు చేయకుండా వీటి ప్రొటెక్షన్ కోసం అనేది మనకి ఈ మొక్క చుట్టూరు వీళ్ళు ఇలా ఇక్కడ దీని అనేది ఇట్లా ఒక బాక్స్ టైప్ లో దీని ప్రొటెక్షన్ కోసం పెట్టారు ఫ్రెండ్స్. అదేవిధంగా కొంచెం ముందుకు వచ్చేద్దాం. మనం ముందుకు వచ్చేసి ఇక్కడ చూసాం కదా డైరెక్ట్ గా వీటిని ఇది వచ్చేసేసి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి సంథింగ్ నిమ్మ చెక్క బత్తాయి చెట్టు. ఈ యొక్క బత్తాయి చెట్టును కాపాడడం కోసం వీళ్ళు దీన్ని సరౌండింగ్స్ దీన్ని ఒక అంటే ఓ మన ఈ బ్యాంబోస్ ఇవి ఉంటాయి కదా దాని నుంచి డైరెక్ట్ గా బుట్ట టైప్ లో అల్లారనమాట. ఇలా ఇవి కనబడే ఈ ముందు అన్ని అయ్యి ఈ సైడ్ అయ్యి అక్కడ కనబడుతుంది కదా. ఒకసారి జూమ్ అవుట్ వేసుకున్నాడు ఒక్కొక్కసారి ఫ్రంట్ కి ఆ కనబడే మొక్కలన్నీ అట్లా మనం మనం స్టార్టింగ్ లో చూపించాం కదా అవన్నీ తీసుకొచ్చేసి దాంట్లో పెట్టుకుంటారు అనమాట. అక్కడ స్టోరేజ్ అయితే అక్కడ నుంచి మనకు అవుట్ డైరెక్ట్ విలేజ్ అవుట్స్ లోకి వెళ్ళిపోతాయి. విలేజ్ అవుట్స్ లో కంటే ఇప్పుడు మన కొంతమంది ఇప్పుడు జామైల మొక్కలు కొనుక్కొని వెళ్ళి వాళ్ళ పొలాల్లో దాంట్లో పండించుకుంటారు కదా. ఇక్కడ నుంచి మనకు వాళ్ళు డిస్ట్రిబ్యూటింగ్ అనేది వాళ్ళకి సరిపడే దానికి సెట్ చేసుకుంటారు అనమాట. మన ఫారెస్ట్ లో కానీ ఎక్కడైనా కానీ ఫస్ట్ మనకు జామైల అనేది ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా డాట్ షార్ట్. యా ఫ్రెండ్స్, మీకు కనబడుతుంది కదా ఇది వచ్చేసి ఒక ఇక్కడ రెండు రోలర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. దానికి మొత్తం ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కదా. ఏం లేదు ఫ్రెండ్స్, దీంట్లో అనేది మనం జామైల మొదలు స్టార్టింగ్ లో చూపించాను కదా. ఒక చెట్టు ఎదిగిన తర్వాత దాని పీసెస్ అనేవి కట్ చేస్తారు కదా. ఆ కట్ చేసిన పీసెస్ తీసుకొచ్చి దీంట్లో వేయడం వల్ల దీంట్లో వేసేసి ఇది ఆన్ చేస్తే అంటే దీనికి ఫ్రంట్ ఒక మన ట్రాక్టర్ ఇంజన్ దీన్ని కనెక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. అప్పుడు ఇది ఏమవుతుంది అంటే ఈ రెండు రోలర్స్ అనేవి ఇట్లా డ్రిల్ అవుతాయి అంటే దానికి ఆపోజిట్ గా కన్వే అయితే అప్పుడు ఇక్కడ ఏమైతుంది అంటే దీంట్లో మనకు ఒక ముద్ద అనేది దీంట్లో పడి దాని పైన ఉన్న ఒక అంటే ఒక వేస్ట్ పదార్థం అంటే ఒక జామైల మొక్కలో అదే వేస్ట్ ఫ్రెండ్స్ దా. ఈ మిగతాదంతా వేస్టింగ్ ఏమీ ఉండదు. అది ఒక వేస్ట్ అనేది అంటే దాని పైన ఉన్న ఒక గ్రీనరీ లేయర్ ఉంటుంది కదా. ఆ లేయర్ అనేది వీళ్ళు ఇక్కడ దీని ద్వారా క్లీన్ చేసేసుకుంటారు. ఆ లేయర్ క్లీన్ చేసేసిన తర్వాత దాన్ని ఏం చేస్తారంటే విత్ లోడ్స్ చేసి దాన్ని బీఏ సంథింగ్ బీపీఎల్ లోకో దేనికో దానికి ఒక పేపర్ ఇండస్ట్రీ అనేది దాన్ని పంపిస్తారు. అక్కడ మనకు పేపర్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. జామైల ద్వారా మనకు పేపర్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే డా. యా ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా నేను మీకు ఒక గ్రీనరీ ఒక నర్సరీ ఒక మొక్కలు అనేది మీకు కాన్సెప్ట్ అనేది మీ దగ్గర నేను తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడ జామాయిలు ఎలా ఎదిగిద్ది దాన్ని ఎలా డిస్ట్రిబ్యూటింగ్ చేసుకుంటారు ఏ విధంగా ప్రొటెక్షన్ చేసుకుంటారు అనేది నేను దీంట్లో ఈ వీడియోలో మీకు వివరంగా నా మా ఊర్లో ఉన్న ప్రతిదీ నేను మీకు క్లియర్గా చూపించాను. నా వీడియో కానీ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేసుకోండి, ఆడ ఒక బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ఒక డాష్ ఒకటి వేసి పడేయండి.